నియోజకవర్గా మరి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వర్లీలు ప్రకటించిన తర్వాత తొలిసారి మీ ఆశీర్వాదం కోరి మా సోదరుడు మా తమ్ముడు మా కుటుంబ సభ్యుడు జీవన్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం వారిని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున మీరందరూ తరిగి రావడం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ గుర్తుంటది మీ అందరికీ యాదికుంటది 2014 లో ఇక్కడ మనం చాలా పెద్ద ఎత్తున ఆర్మూర్లో ప్లీనరీ పెట్టుకున్నాం అన్నాడు టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అప్పుడే ఉద్యమం అయిపోయింది తుదదశకు వచ్చింది రాష్ట్రం వచ్చే సందర్భంలో ప్లీనరీ పెట్టుకున్నాం ఆనాడు మొదటి నియోజకవర్గం మొదటి పేరు మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని ప్రకటించుకున్నాం మరి ఏ ఫర్ ఆర్మూర్ ఏ ఫర్ ఆర్మూర్ ఏ ఫర్ ఆశన్న గారి జీవన్ రెడ్డి మొట్టమొదటి పేరు కేసీఆర్ గారు ప్రకటిస్తే ఏ ప్లస్ లో పాజిటివ్ చేసి మీరందరూ కూడా పంపించడం చాలా సంతోషం ఆనాడు 2014 లో మొదలు పెట్టినాం అప్పుడు 15,000 ఓట్లేసి మీరు ఆశీర్వదించారు మొదటిసారి ఎమ్మెల్యే అయిన మొదటిసారి ఎమ్మెల్యే కాగానే జీవోల జీవన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు రెండోసారి మళ్ళా కేసీఆర్ గారు ఆశీర్వదించి దీవించి టికెట్ ఇచ్చారు అప్పుడు మళ్ళా 30,000 ఓట్లతోని ఆశీర్వదించి ఆర్మూర్ ప్రజలందరూ కూడా పంపించారు మరి ఇవాళ ముచ్చటగా మూడోసారి ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది మరి 60,000 ఓట్లతోని ఖచ్చితంగా మళ్ళా హైదరాబాద్ తీసుకుపోవాల్సిందే అవునా కాదా తగ్గుతామా లేదా తగ్గేదా లేదా 60,000 మెజార్టీ పక్కానా జీవన్ రెడ్డి గారిని నేను ఇవాళ ఒక మాట కోరుతా ఉన్నా జీవన్ రెడ్డి గారు గత సంవత్సరంన్నర నుంచి 24 గంటలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోనే ఉంటున్నారు నీడలాగా ఆయనతో పనిచేస్తున్నారు తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ గారు ఎట్లా ఎందుకే ఆగమైతున్నారు ఆగాలి ఒక నిమిషం అన్న ఒక నిమిషం మెల్లగా తొందరగా ఎవరన్నా రావాలా ఇవాళ కేసీఆర్ గారితోని నిరంతరం జీవన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు మరి వారు చేస్తున్నటువంటి పనికి తోడుగా మా ఆడబిడ్డ ఆకుల లలితమ్మ ఆశీర్వాదం ఇచ్చి మన పార్టీలో చేరినారు నిజంగా ఇదివరకు ఎలక్షన్ చూసుకుంటే అక్క ఒక దిక్కు జీవన్ రెడ్డి గారు ఒక దిక్కు ఇద్దరు కొట్లాడితే ఆనాడు వచ్చినటువంటి ఓట్లు మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లలితమ్మ గారు మన పార్టీలోకి వచ్చిన తర్వాత వారిని గౌరవించుకున్నాం అన్ని రకాలుగా వారిని మనం గౌరవిస్తా ఉన్నాం ఇక ముందు కూడా వారికి మరింత మంచి అవకాశాలు కూడా వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మన ఆడబిడ్డగా జీవన్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇచ్చినటువంటి లలితక్క ఇంకా మంచి పొజిషన్ లో ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం మరి వారికి వచ్చిన ఓట్లు వారి తరఫున వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జీవన్ రెడ్డి గారికి ఓట్లేసి ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మీ అందరికీ తెలుసు జీవన్ రెడ్డి బోలా మనిషి అవునా కదా ఏమున్నా ముంగటే చెప్తాడు ఎన్కోటి ముంగటోటి సాటుకోటి నేటికోటి మాట్లాడాడు పాపం ఉన్నది ఉన్నట్టు ముందటే చెప్తాడు నేను జీవన్ రెడ్డి గారు కలిసి ఆలూరుకు పోయినాం ఆలూరు గ్రామంలో నిజంగా నేను మళ్ళా చెప్తా ఉన్నా నేను ఉద్యమంలో రాజకీయంలో కలిసి ఇన్ని సంవత్సరాలలో ఏ గ్రామంలో కూడా నాకు అంత అపూర్వమైనటువంటి స్వాగతం దొరకలేదు ఆలూరులో అంత స్వాగతం నాకు దొరికింది ఆనాడే నేను జీవన్ రెడ్డి గారు మీ అందరికీ మాటిచ్చినాం ఆలూరు మండలం అవుతుంది అని చెప్పినాం ఇవాళ ఆలూరు మండలం అయింది తర్వాత డొంకేశ్వర్కి పోయినాం డొంకేశ్వర్ మండలం అవుతుంది అని చెప్పినాం డొంకేశ్వర్ మండలం అయింది ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కావాలనుకున్నాం ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ చేసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చినాం ఇవాళ మూడోసారి ఆర్మూర్ ప్రజల దగ్గరికి పోయేటప్పుడు చెప్పిన పని చేసినాం కాబట్టి నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం కాబట్టి ఒక హక్కుతోని ఒక ప్రేమతోని ప్రజల దగ్గరికి వెళ్ళి మనందరం కూడా ఓటు అడగాలి
ఈ ఓట్లు అడిగే సందర్భంలో మీకు తెలుసు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడతారు మేము ఇది చేసినాం మేము అది చేసినాం కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు ఆయన 3 గంటలు కరెంట్ ఇస్తాడట ముచ్చటగా 3 గంటలు కరెంట్ సరిపోతదానే 3 గంటలు కరెంట్ నడుస్తదా 3 గంటల కరెంట్ మరి 3 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ కావన్నా 24 గంటల కరెంట్ ఇచ్చేటటువంటి కేసీఆర్ కావన్నా ఈ విషయం సమజాయించాలి దయచేసి కాంగ్రెస్ వాళ్ళేమో 3 గంటల కరెంట్ అంటాడు బీజేపీ వాళ్ళేమో మున్న మోటార్లకు మీటర్లు పెట్టమంటాడు అవునా కాదా చూసినామా చూడలేదా వీళ్ళ సంగతి ఇంకొక మాట దయచేసి రైతన్నల ఆలోచించాలి నిన్న మొన్ననే మీ అందరికి కూడా రైతు రుణమాఫీ అయ్యింది మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ 15 లక్షల కోట్ల రూపాయలు కంపెనీలకు రుణం మాఫీ చేశారు గానీ ఒక్క రూపాయి కూడా రైతులకు రుణం మాఫీ చేయలే ఇక్కడ గాని ఎక్కడ చేయలే పైగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండు రైతులందరూ అక్కడ ఉద్యమం చేస్తే 850 మంది రైతులు చచ్చిపోతే వాటిని వెనక్కి తీసుకున్నారు అంటే మనకు రైతులకు అర్థమవుతున్నది बीजेपी मन को दोस्त गादु कांग्रेस पार्टी मन को दोस्त गादु मी नेस्तम मी तोनु कोनसागेटटुवंटि ओके ओक व्यक्ति ओके ओक नायकुडु ओके ओक पार्टी केसीआर गारु अंदुके इवाल आर्मूर रैतन्नलंदरिकी कूडा विनम्रंगा चेतुलु जोडिंचि कोर्ता उन्नाम मरोक्कसारी जीवन रेड्डी गारिनि आशीर्वदिंचंडि मरोक्कसारी केसीआर गारिनि आशीर्वदिंचंडि జీవన్ రెడ్డి గారి గురించి నా తమ్ముడని కాదు మా సోదరుడని కాదు కానీ ఒక మాట చెప్పాలి నేను ఏం చెప్పాలి జీవన్ రెడ్డి గారు ఆర్మూర్లో ఎర్రజొన్నల కోసం ఆనాడు మోసం జరిగింది మనకు 2007 మాట నేను చెప్పేది మోసమైంది మోసమైతే రైతులందరూ ధర్నా చేస్తారు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ధర్నా చేస్తున్న రైతుల మీద కాల్పులు జరిపింది చాలా మంది రైతులు ఆర్మూర్లో గాయపడ్డారు అప్పుడు మా తమ్ముడు జీవన్ రెడ్డి గారు 9 రోజులు నిరాహార దీక్ష చేసిండు ఎర్రజోన రైతుల కోసం ఎర్రజోన రైతుల కోసం జీవన్ రెడ్డి గారు 9 రోజులు ధర్నా చేస్తే కేసీఆర్ గారు వచ్చి ధర్నా విరమింప చేసి 2007లో చెప్పిరు ఒక మాట తమ్ముడు తప్పకుండా తెలంగాణ వస్తది వచ్చిన తెలంగాణలో ఎర్రజోన రైతులకు న్యాయం జరుగుతది తప్పకుండా ఇప్పుడు రైతులు నష్టపోయినటువంటి 13 కోట్లు ఇస్తామని 2007లో చెప్పిండు 2014లో అన్నదన్నట్టుగా 13 కోట్ల రూపాయలు నేను జీవన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రైతులందరికి పంచుకోవడం జరిగింది మరిగా రైతుల పక్షాన మరి రైతుల పక్షాన నిలబడ్డ జీవన్ రెడ్డి గారు కావాలా లేకపోతే ఇతర పార్టీలు కావాలా ఆర్మూర్ రైతన్నలు ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అట్లానే తెలంగాణ తెలంగాణ ఉద్యమం జరుగుతుంది జోరుగా మీ అందరికీ తెలుసు జీవన్ రెడ్డి గారు మొదట్ నుంచి కేసీఆర్ గారితో ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు ఇదే డి శ్రీనివాస్ గారు ఆయన పుట్టిన రోజుల వేడుక చేసుకున్నాడు చేసుకుంటే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు ఢిల్లీ నుంచి ప్రణబ్ ముఖర్జీ గారు ఆ నిమ్స్ లో ఉరికిండు చూడు లగడపాటి రాజగోపాల్ ఆయన వాళ్ళందరూ కలిసి మన నిజామాబాద్కి వచ్చారు వస్తే ఆనాడు ఉద్యమ నాయకుడు అయినటువంటి జీవన్ రెడ్డి గారు ఇదే యూత్ ప్రెసిడెంట్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నా జీవన్ రెడ్డి గారు ఇదే హైవే మీద టైర్లు గాల్సి బిడ్డ తెలంగాణ ఇచ్చేదాకా మా ఆర్మూర్కి రావద్దు అని అడ్డం పడ్డటువంటి వ్యక్తి మరి తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం పనిచేసిన జీవన్ రెడ్డి కావాలనా వేరే పార్టీ కావాలనా ఆర్మూర్ ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ వచ్చింది వచ్చినాక మొదటిసారి మా తమ్ముడు ఎమ్మెల్యే అయ్యిండు అయినాక ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలే ఒక్క రోజు కూడా ఆగలే ప్రతినిత్యం ఒకటే మాట సార్ మా ఆర్మూర్కి ఇబ్బంది ఉన్నది మాకు లిఫ్టులు కావాలి మాకు చెక్ డ్యాంలు కావాలి ఇవాల ఒక మాట గుర్తు చేసుకోవాలి మా ఆర్మూర్ ఆడబిడ్డలు రోడ్ల మీద బిందెలు పట్టుకొని నడిచే పరిస్థితి ఉన్నది అట్లా కాకుండా దయచేసి నీళ్ళు ఇవ్వండి అని కేసీఆర్ గారిని అడిగితే రాష్ట్రమంతట్లో మొట్టమొదటిసారి మంచి నీటి పథకం 160 కోట్ల తోని చాలు అయిందే ఆర్మూర్ల ఆర్మూర్ ఫస్ట్ తెలంగాణ అంత నెక్స్ట్ కాబట్టి ఆర్మూర్ లో ఉన్నటువంటి మా ఆడబిడ్డలు ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను
మరి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మన దగ్గర చెప్పుకోవడానికి ఒకటే ఒక మాట అడుగుతా బ్రదర్ ఆర్మూలలంతా జవాబు చెప్పాలి మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఎవరు ఎప్పు కాంగ్రెస్ లో ఉన్నారు ఎవరైనా బీజేపీలు ఉన్నారు ఎవరైనా మళ్ళీ ఒకసారి అడుగుతా మా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఎవరు లేరు మరి అలా ఆర్మూర్ అడుగుతా ఉన్నా మా ఎమ్మెల్యే అభ్యర్థి జీవనరెడ్డి గారు మీకు ఎవరు ఉన్నారు బీజేపీల అభ్యర్థి మీకు ఎవరు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కడ లేరు ఇక్కడ ఆర్మూర్ల పోటీ లేదు అక్కడ హైదరాబాద్ల పోటీ లేరు అవునా కాదా అందుకే నేను చెప్తా ఉన్నా అందుకే నేను చెప్తా ఉన్నా 2014 లో తెలంగాణ ప్రజలు మాకు 63 ఓట్ 63 సీట్లు ఇచ్చి ఆశీర్వదించి అధికారం ఇచ్చినారు పని చేసినాం కష్టపడ్డాం ప్రతి ఒక్కరి కోసం పని చేసినాం 2019 లో 88 సీట్లు ఇచ్చి ఆశీర్వదించిరు మరి ఇవాల 115 మంది అభ్యర్థులను ఒకటే ఒకసారి ప్రకటించి దేశంలోనే రికార్డు చేసినాం ఖచ్చితంగా 100కు పైగా ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామని ఈ సందర్భంగా ఆర్మూర్ నుండి ఒక పంతం బట్టి పోదాం తగ్గేదే లేదు కేసీఆర్ పార్టీ ఇది గులాబీ పార్టీ ఇది తగ్గేదే లేదు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇది ఆశీర్వాద యాత్ర కన్నా జైత్ర యాత్ర లాగా ఉంది జైత్ర యాత్రను తలపించేలాగా వచ్చిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ మళ్ళా ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒకటే ఒక మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి వినమ్రంగా అడగండి చేసిన పనులు చెప్పండి చేయబోయేటి చెప్పండి ఓపికగా ఈ 2 నెలలు జీవనరెడ్డి గారి నాయకత్వానికి మద్దతు ఇవ్వమని కోరండి ఎందుకంటే ఈయన ఎక్కువ సార్ దగ్గర బిజీ పెడదాం మరి సార్ బదులు ఇక్కడ ఉన్న గులాబీ కార్యకర్తలందరూ మీరే ప్రతి ఒక్కరు ఒక్కొక్క జీవన్ రెడ్డి లాగా ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి గ్రామానికి వెళ్ళాలి ఇవాళ అన్ని ఊర్లలో యాటలు తగినాయట కదా అవునా తగినాయా అట్లనే అన్ని ఊర్లలో ఏ డబ్బా తీసినా మెజారిటీ రావాలి మా తమ్ముడికి మీ అందరి దగ్గర మాట తీసుకుంటా ఉన్నా అసురా మాట ఇసురా థాంక్యూ జై తెలంగాణ జై తెలంగాణ